హలో ఇదో డిఏజీ ఆదర్శ దగ్గర మర్డర్ ఏం చూడటానా అది ఏదో కంప్లీట్ చేసేయండి సాల్వ్ చేసి ఈ ప్రెస్ వాళ్ళు చూసే సాగుతున్నా నన్ను. అలాగే సార్, అలాగే అలాగే కేసు సాల్వ్ చేస్తాం సార్. సరే సరే అలాగే రైట్. ఏం బ్రష్ కూడా వేసుకున్నారు. అబ్బా టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురంలో ఈ తెల్లవారుజామున జరిగిన హత్య సంచలనం రేపుతోంది. పోలీసులు ఈ హత్య కేసును ఎలా ఛేదిస్తారు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏంటి శ్రీనివాస్, మీడియా వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఉన్నారు? మర్డర్ విషయం అప్పుడే పబ్లిక్ అయిందా? మనం ఇన్వెస్టిగేషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. సాల్వ్ చేసి మంచి పేరు సంపాదించాలి. ఒక పవర్ఫుల్ ఆఫీసర్ని పెడదాం. అవును సార్, దానికి సరైన ఒక్కడే ఒక్కడు ఉన్నాడు సార్. ఎవరు? ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ సార్. అంత పోటు మొగోడా? అవును సార్, ఆయన ఎంటర్ అయితే ప్రాబ్లం భయపడి అదే సాల్వ్ అయిపోతుంది సార్. అయితే పిలిపించు. హరిప్రసాద్ రిపోర్టింగ్ టు డ్యూటీ సార్. రావయ్యా హరిప్రసాద్, నువ్వు ఇలాంటి కేసుల్లో ఎక్స్పర్ట్ అంట కదా. మేధావాసువాది. ఏందా ఇది సార్? తప్పుగా అనుకోకండి సార్, మస్తాన్ కళ్ళు కనపడడం లేదు సార్ ఈ మధ్య, అందువల్ల నెంబర్లు కనపడలేదని చెప్పి రింగ్ టోన్ పెట్టుకున్నాడు సార్ విని గుర్తుపట్టుకోవడానికి సార్. ఎస్ సార్. రామచంద్ర సార్, మస్తానికి కొద్ది సైడ్ వచ్చింది సార్. సైడ్ కాదు, గుడ్ అని చెప్పు సార్. మస్తానికి గుడ్ వచ్చింది సార్. అది సరే. నువ్వేమో పవర్ఫుల్ ఆఫీసర్ అంటున్నారు. ఎస్ సార్. నువ్వు చూస్తే ఇంత పొట్టిగా ఉన్నావు, ఈ హైటెక్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చావు? సార్ డోంట్ మైండ్ సార్, నాకు కరోనా అటాక్ అయినప్పుడు బాగా వెయిట్ లాస్ అయింది సార్. సివియర్ కరోనా అటాక్ అయింది సార్. ఆ వెయిట్ లాస్ అయినప్పుడు వెయిట్ లాస్తో పాటు హైట్ లాస్ కూడా అయింది సార్. దాంతోపాటు పొట్ట కూడా లిమిట్స్ క్రాస్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. వెయిట్ లాస్ విన్నాను కానీ హైట్ లాస్ ఎప్పుడు వినలేదే. ఎక్స్క్యూజ్ సార్, మీకు ఇది ముఖ్యమా, కేసు ముఖ్యమా సార్? కేసు ఇంపార్టెంట్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ ఫుల్ నా కంట్రోల్లో ఉంది. ఒక్క మర్డర్ కేసు కూడా జరగలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ సార్, మస్తానికి ఇంకో ఫోన్ వచ్చినట్టుంది సార్. మర్డర్ లొకేషన్ నుంచి ఫోటోలు పంపించారు సార్. ఓకే సార్. వీడిని ఎక్కడో చూశాను సార్, వీడిని నా మైండ్ రికార్డ్ ఐడెంటిటీ చాలా పెద్ద క్రిమినల్ అంటాడు. ఏమంటారు రామచంద్ర సార్? ఎక్కడ చూసినట్టుంది కదా సార్? ఎక్కడ చూసాను సార్ వీడిని సార్? బాడీ దగ్గర సగం తిన్న ఫుడ్ ప్యాకెట్ ఉంది సార్. గుడ్ మస్తాన్, బాగా చెప్పావు. ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పు. కేసు చిటికలో సాల్వ్ చేసి సార్. సార్ నేను చెప్తాను సార్. చెప్పు. సార్ నాకు బాగా గుర్తొచ్చింది సార్, అక్కడ ఫుడ్ ప్యాకెట్ ఉంది సార్, అందులో చికెన్ బిర్యానీ ఉంది, కానీ ముక్కలు లేవు సార్. ఇంకా అబ్బాయి సార్, కానీ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ ఫుడ్ ప్యాకెట్ మీద పెట్టినట్టున్నావు, డెడ్ బాడీ మీద పెట్టకుండా. చూస్తాంటే నువ్వు ఆ చికెన్ పీస్ నువ్వే తిన్నట్టున్నావు. సారీ సార్, బాడీకి దూరంగా రెండు బీర్ బాటిల్ కూడా ఉన్నాయి సార్. గుడ్ పాయింట్ మస్తాన్. ఇప్పుడే ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ బాటిల్స్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకోమని చెప్పు. అట్లాగే స్నిఫర్ డాగ్స్ వాసన చూసే కదా కుక్కలు, వాటిని కూడా తీసుకొని పోమని చెప్పు. ఎస్ సార్. ఓకే రామచంద్ర. ఓకే సార్. నోట్ ద పాయింట్. ఓకే సార్. అయితే ఖచ్చితంగా బీర్లు తాగినోడే మర్డర్ చేస్తుంటాడు. ముంగేం కాదు. దిస్ ఇస్ టూ మచ్. నేను మాట్లాడే ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? ఎక్స్క్యూజ్ సార్, మీ ఫోకస్ మొత్తం మస్తాన్ ఫోన్ మీద షిఫ్ట్ అవుతుంది సార్. మీరే చెప్పారు ఫోకస్ మొత్తం ఓన్లీ కేసు మీద పెట్టమని చెప్పి. దయచేసి ఫోకస్ చేయండి సార్. కరెక్ట్. మస్తాన్ ఫోన్ గురించి తర్వాత ఆలోచిస్తా. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక సార్ కొత్త టెస్ట్ సార్, అక్కడ మన వాళ్ళు పోయేసరికి శవం మాయమైందంట సార్. అవునా సార్? నేను అప్పుడే అనుకున్నాను సార్ ఇదేదో పెద్ద క్రిమినల్ గ్యాంగ్ అంటేదని. ఆ గ్యాంగ్ వాళ్ళే బాడీని కూడా తీసుకుంటారు సార్. సరే కుక్క ఏమైనా కనిపెట్టిందా? అది కూడా ఒక షాకింగ్ న్యూస్ సార్, బాడీ దగ్గర ఉన్న బ్లడ్ మొత్తం కుక్క నాకేసింది సార్. అదేం కుక్క? కరూజుల నుంచి తెప్పించారా? ఫోన్లే, కనీసం శ్రీనివాస్ ఫోన్ కరెక్ట్గా మోగుతుంది సార్. శవం దొరికింది సార్. అవునా, శవం దొరికిందా? ఎక్కడ? శవము క్లాక్ టవర్ దగ్గర అడుగు తింటాను సార్. సార్ కేసు సాల్వ్ అయిపోయింది సార్. అదేలా సార్? టవర్ క్లాక్ దగ్గర ఉండే బిచ్చగాడు బిర్యానీ తిని బీరు దాకా పడిపోయాడు సార్. అది చూసి మనం మర్డర్ అనుకున్నాం సార్. మరి బ్లడ్ కూడా ఉంది కదా. బ్లడ్ సంగతి అంటారా? శ్రీనివాస్ ఇంటి క్లూ ఉంది సార్, మెరలియ సాస్ మెరతి అని. సో
ఆ బిర్యానీతో పాటు టమాటో సాస్ వచ్చింది సార్, ఆ టమాటో సాస్ కుక్కను ఆకేసింది సార్. వాడేమో పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళిపోయాడు సార్. అచ్చేసి మనం మర్డర్ అనుకున్నాం సార్. భలే సాల్వ్ చేసావు ఆ కేసు, అందుకే డిపార్ట్మెంట్లో నీకు అంత మంచి పేరుంది. నేను చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఒక్క మర్డర్ కేసు కూడా జరగకుండా చూసుకున్నాను. చూడండి, లా అండ్ ఆర్డర్ నా కంట్రోల్లో ఉందని ఎంత బాగా ప్రూవ్ అయిందో. వెల్ డన్ హరిప్రసాద్, వెల్ డన్. అది బ్లడ్ కాదు సాస్ అని ఎట్లా కనుక్కున్నారు సార్ మీరు? నా కర్మ, మా ఇంట్లో రోజు కుక్క సాస్ నాకుతా ఉంటుంది, అది చూసి నాకు గుర్తొచ్చా, ఓహో అది కుక్క నాకుతాంటే సాస్ ఏంటది అని. పైగా అదంతే, నా ఇంటెలిజెన్స్ పొగడద్దండి. పదంపండి.